क्या करेगा करोना, हमको क्या होने का है, क्या जाने का है. ఇది కదా నిన్నటిదాకా ఈ దేశపు రాజకీయ నాయకులు మాట్లాడింది. అన్ని దేశాలను హెచ్చరించడానికి ఇదివరకు తీరుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా యాక్టివ్గా లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఐసీఎంఆర్ లేకపోతే సిసిఎంబీనో మిగతావో పాలకులను హెచ్చరిస్తాయంటే అనేక కారణాల చేత చాలా సంస్థలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. వెరసి మన పాలకుల అజ్ఞానం అనుకోండి దేశంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల కారణంగా. పక్క దేశం చైనాలో మరణ మృదంగం వినిపించినటువంటి కరోనా ఎల్లలు దాటి అట్లా సౌత్ కొరియా ఇటలీ మీదుగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు మేల్కొన్నటువంటి భారత పాలకులు మన తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టిన వేగాన్ని దాని యొక్క సీరియస్నెస్ని తీసుకున్న పద్ధతిని అయితే తెలంగాణ నుంచి పార్టీ ఆ మేరకు అభినందిస్తూ ఉంది. దురదృష్టం ఏమిటంటే పాలకులు ఎవరిని సంతృప్తిపరచడం కోసమో కాదు, ఇప్పుడు 130 కోట్ల మంది ప్రజల యొక్క ఆలోచన ప్రభుత్వాల యొక్క తీరును బట్టే ప్రపంచంలో భవిష్యత్తులో కరోనా యొక్క అంటువ్యాధి యొక్క ప్రబలత నిర్ధారించబడుతుందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థను చెప్పింది. దాని అర్థం ప్రపంచంలో చైనా తర్వాత అతిపెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఆరోగ్య వ్యవస్థలో ఏవైతేనేయో ఇవన్నీ కూడా అంతంత మాత్రమే ఉండడం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా భయపెడుతున్నటువంటి అంశం. సహజంగానే ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల రీత్యా అనేకమైనటువంటి మత అలవాట్ల రీత్యా వేలాది మంది ప్రజలు జమగూడడం అనేది సాధారణమైనటువంటి సంస్కృతిలో భాగం. రెండవది, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా శాతం కూడా మనందరికీ తెలుసు చాలా తక్కువ. వైద్య ఆరోగ్య రంగంలో నిష్ణాతులైనటువంటి ప్రపంచ మేధావులు ఎక్కువమంది వైద్య నిపుణులు ఉన్నప్పటికీ కూడా వ్యవస్థ రీత్యా మాత్రం భారతదేశం చాలా బలహీనంగా ఉంది. ఎంత బలహీనంగా ఉన్నదంటే ఒక్కొక్కసారి మన పక్క దేశాలైనటువంటి బంగ్లాదేశ్, శ్రీలంకతో కూడా స్థూలంగా చూస్తే పోటీపడలేని స్థాయిలో ఒక్కొక్కసారి కనపడతాము. అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ వైద్య సంస్థలు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిపుణులు ఉన్నారు, కానీ కింది దాకా బలంగా లేకపోవడం పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు మనకిష్టమన్నా లేకపోయినా కరోనా పాజిటివ్ కేసులు దేశంలోకి వచ్చినాయి, 600 దాటినాయి. ఇప్పటిదాకా పాజిటివ్ కేసులు ఈ రోజుతో 13 చనిపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా 480,000 పైబడినటువంటి కరోనా పాజిటివ్ కేసులు, సుమారుగా 21,000 చనిపోవడం జరిగింది. సో దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత పెరిగింది అనేది మనకు అర్థమైపోయింది. నిన్న మొన్నటి కరోనా కాదు నిజంగా. నరేంద్ర మోడీ గారు మొన్న 22 నాడు జనతా కర్ఫ్యూ సందర్భంగా అన్నారు, మొదటి 10 రోజులలో ఎంతైతే వృద్ధి చెందిందో మిగతాది ఇంకొక 7 రోజులు అయింది, మిగతాది 3 రోజుల్లో కూడా డబుల్ ట్రిపుల్ అయింది. ఇప్పుడు అండర్లైన్ ఫోర్స్ ఎంత ఉంది అంటే త్వరగా ఈ 10 రోజుల కాలంలో ఎంత తీవ్రరూపం దారుతుంది తెలియదు. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే జనతా కర్ఫ్యూ తర్వాత కంటిన్యూషన్లో తెప్పరం లేకుండానే భారత ప్రభుత్వం అయితే పరిస్థితి చాలా సీరియస్గా ఉన్న దృష్ట్యా లాక్డౌన్ ప్రకటించింది. 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది. 21 రోజుల లాక్డౌన్ ప్రకటించినప్పుడు దానికి సంబంధించినటువంటి సంసిద్ధత ప్రిపరేషన్ కూడా జాతి ఏర్పాటు చేసుకునే సమయం కూడా లేదని చెప్పేసి భారత ప్రధాని గారు భావించారు. సరే దాన్ని ఎవరైనా తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కానీ సంసిద్ధతకు ఇప్పటికైనా కూడా జాతి సిద్ధమైందా, పాలకులు సిద్ధమైందా, వ్యవస్థ సిద్ధమైందా అంటే మాత్రం అనేకమైనటువంటి డౌట్స్ మనకున్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటేనంటే ఆహార పదార్థాలు నిల్వలు కావచ్చు, మందుల నిల్వలు కావచ్చు, అసలు మొత్తంగా
వైద్య వ్యవస్థలు ఉండే ఆసుపత్రుల్లో ఉండి మౌలిక వసతులు కావచ్చు అన్నీ కూడా ప్రశ్నార్థకాలు ఉన్నాయి. ఈ క్షణానికి మనం తెలంగాణ గవర్నమెంట్లో కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే ఐసోలేషన్ వార్డు మంచి వచ్చాడు గాంధీ ఆసుపత్రి పెట్టి డాక్టర్లు దేశభక్తి అంటే ప్రాణాపంలో ఉన్నటువంటి రోగిని కాపాడడం కూడా దేశభక్తిలో భాగమని చెప్పేసి సైనికుల తీరుగా కుస్తీ పడుతున్నట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సర్వీసులు ఇస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారేమో 22వ తారీఖు నాడు 5 గంటలకు డాక్టర్లకు పారిశుద్ధ్య కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు వీళ్ళందరూ కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నో వారందరికీ తప్పట్ల ద్వారా హర్షద్వారాలు సంగీభావం తెలియజేయమన్నారు. కానీ దేశంలో పరిణామాలు చాలా భిన్నంగా కొనసాగుతాం. డాక్టర్లు ఏమనంటామన్నారు, ముందు ఈ తప్పట్ల తర్వాత కానీ మాకు కనీసం కరోనా నుంచి రక్షణ ఇచ్చేటువంటి డ్రెస్సే కోడ్ ఎదుగుతుందో అది కంప్లీట్ కావాలి కదా, కళ్ళకు అద్దాలు కావాలి, మూతులకు మాస్కులు కావాలి, క్యాప్స్ కావాలి, ఎంటైర్ బాడీకి సూట్స్ కావాలి, ఇవన్నీ కూడా కావాల్సిన అవసరం ఉండదు. మరి ఇవన్నీ ఇప్పటికీ ప్రభుత్వం ఏమైనా చేసిందా, కొన్ని ప్రజలకు ఇచ్చే పరిస్థితులు ఉన్నదా, ఎక్కడ ఏమి కనపడినటువంటి పరిస్థితి. ఇప్పటికీ టీచింగ్ హాస్పిటల్స్ లోపలనే మాస్కులు దొరికినటువంటి పరిస్థితి, ఒక అత్యవసర పరిస్థితి దేశంలో ఏర్పడింది. ప్రభుత్వం దాన్ని ఎట్లా గేరప్ చేస్తుంది చూడవలసిన అవసరం ఉండదు. ఈ దేశంలో డాక్టర్ కోట్లీస్ వారసత్వంతో ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆక్రోషం ఉన్నటువంటి వాళ్ళు లక్షలాది మంది డాక్టర్లు ఉన్నారు. 11 లక్షల మంది డాక్టర్లలో లక్షలాది మంది డాక్టర్లు ఇప్పటికిప్పుడు కరోనా కోసం మేము అడ్డు వేయడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమైనాం అన్నారు. పాలకులతో సమస్య, ఇప్పుడు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉండేది. హాస్పిటల్స్లో పనిచేస్తున్నందుకు మీ అందరికీ తెలుసు, పనిచేస్తున్నటువంటి డాక్టర్లు వాళ్ళ వల్ల మాకు అంటురోగాలు వస్తాయేమని చెప్పేసి వరంగల్లో డాక్టర్లు నిలబడుతున్నారు. ఏఎంఎస్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సిస్టర్స్ వార్డ్ బాయ్స్ వాళ్ళందరూ కూడా నిలబడుతున్నారు. మరి అహ్మదాబాద్లో వారు గుజరాత్లో సీఎంగా పనిచేసిన రాష్ట్రం కూడా ఈ సంఘటన జరిగింది. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు నిరసన తెలియజేసింది, తప్పు ఇదని చెప్పింది. కానీ ఎట్లా పరిష్కారం అవుతుంది? ఒక్క విషయం ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేయదలుచుకున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా కానీ అక్కడ ప్రధానమంత్రి గారైనా కానీ ఎవరెవరికో ఇళ్ల గురించి మాట్లాడుతున్నాం కానీ మరి దేశానికి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లకు ప్రభుత్వ క్వార్టర్స్ కట్టించాలనే ప్రయత్నంలో మనం ఉన్నామా? ఇప్పుడైనా పనిచేస్తామా? యుద్ధ ప్రాతిపదికన నేను అంటా ఉన్నా ఇవాళ ఢిల్లీలో ఏఎంఎస్ దగ్గర కానీ పక్కనున్న గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాన్ హాస్పిటల్ కానీ నిమ్స్ఉన్న వైద్యుల కోసం కానీ వేలాది క్వార్టర్స్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించిస్తామా? పోనీ అద్దెకు తీసుకొని ఇమీడియట్గా ప్రభుత్వం వేరు చేస్తుందా చెప్పండి. ఇప్పుడే నేను అడుగుతా ఉన్నా, చివరకు ఏ స్థాయికి పోయిందంటే మన యొక్క అంటే ప్రజలు తప్పట్లయితే కొట్టిన కానీ ఓన్ చేసుకోవడంలో తేడా మనం గమనించాలి. గాంధీ హాస్పిటల్లో చనిపోయినటువంటి ఒక శవం జనగామ జిల్లాకు వెళ్తే శవంను కూడా ఊర్లోకి రానేది, కరోనా ఇట్లా వచ్చింది ఏమంటే అంటే ఇట్లాంటి వాతావరణం ఉంటున్న సమయంలో పుట్ట ప్రభుత్వం నుంచి ఇంకా గొప్ప సంఘీభావం అవసరం ఉంది, గొప్ప సహాయం, డాక్టర్లకు నైతిక ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు 500 కోట్ల సమస్య కాదు, వెంటిలేటర్లని ఏ రకంగా మనము ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఎన్ని మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం, పైన అయినా కింద అయినా సరే ఐసీయూ బెడ్ స్ట్రెంత్ ఎంత పెంచుకోగలుగుతాం. ఎందుకంటే రానున్న కాలం అంతా మీరు చెప్పిన సెకండ్ ఫేజ్ అయిపోయి మనకి ఇష్టమైనా లేకుండా ఇంకొక ఫేజ్కి పోవడం అనేదాన్ని మనం ఆపలేము. కాకపోతే ఎంత తీవ్రతతో ఆ ఫేజ్ పోతే దాన్ని ఆపగలుగుతాం, ఇవాళ మనం చేసే కృషిని బట్టి ఆధారపడుతాం. మరి దాన్ని బిఫోర్ అయితే మనం అయితే యుద్ధానికైతే ప్రిపేర్ కావాలి కదా. అంటే ఇవన్నీ నేను ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారినో లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఎవరు టార్గెట్ చేయడం కోసం అడగలేదు. ఒక వైద్యుడిగా 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉద్యమాలు చేయడంతో పాటు రాజకీయ జీవితంలో ఉండడంతో పాటు నిరంతరం వైద్య సేవలో ఉన్నాను కాబట్టి వరకు బాధతో చెప్తాం. మేము ఇవాళ మాస్కులు కట్టుకొని ఇవి ఎక్కరానడు మాస్క్ లేదో సంతృప్తి కోసమే తప్ప నిజానికి 3 లేయర్ల మాస్క్ వాడాలి, లేకపోతే N95 మాస్కులు వాడాలి, మంచి క్వాలిటీ ఆఫ్ కళ్ళద్దాలు పెట్టుకోవాలి, డ్రెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను పేషెంట్ నాలాంటి వాడు ఇంట్లో కూర్చొని నేను కరోనా వస్తుందని చెప్పి నేను పేషెంట్ అది ఉండంటే కుదరదు.
నేను మాత్రమే కాదు, భావావేశము సమాజానికి ఉన్నటువంటి అనేక విషయాలు అవగాహన లేని వాళ్ళు కూడా పూనకం వచ్చినట్టుగా ఇవాళ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చచ్చిపోతామన్నారు డాక్టర్ లీ అనే డాక్టర్. మనందరం చూసిన చైనాలో చనిపోయినారు, ఇంకొక ఇరాన్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ గైనకాలజిస్ట్ చనిపోయారు. మీ అందరికీ తెలుసు ఒక పేర్ రోమియో జూలియట్ లాగా ప్రజలకు సేవ చేస్తూనే ఇటలీలో చనిపోయారు, ఇండోనేషియా చనిపోయింది. ఇంతమంది చచ్చిపోతామంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు సర్వీస్ చేయడానికి అదే మేము చేస్తామని అంటాం. పాలకులారా మీ మీదనే ఆధారపడి వాళ్ళు ఎట్లా ధైర్యం చెప్తాం మనం. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు దేశంలో ఏర్పడినటువంటి అత్యవసర పరిస్థితి లాంటి ఈ ప్రమాదం నుంచి రక్షించడానికి ఒక పెద్ద పథకాన్ని ప్రధానమంత్రి గ్రామీణ కళ్యాణ్ అనే పేరు మీద ఒక ప్రకటన చేసినారు. దాంట్లో 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు. దాంట్లో డాక్టర్లకు 50 లక్షల రూపాయల బీమా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే ఇవాళ హాస్పిటళ్ళలో మౌలిక వసతులకు ఇమీడియట్ యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున వస్తువులు కొనుగోలు చేసిన అవసరం ఉన్నది. పెద్ద ఎత్తున హాస్పిటల్ నిర్మించారు. ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ ఉదాహరణకు మనం తెలంగాణలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అన్నం ఉస్మానియా హాస్పిటల్ ఇమీడియట్ కూడలు కొట్టి కట్టిస్తామన్నాం. 2 ఎకరాల పాత ఉస్మానియా కూలిపోతున్న భవనం తప్ప మిగతా 20 ఎకరాలు అట్లే ఖాళీగా ఉంది, మనం కట్టలే. గాంధీ హాస్పిటల్ అంతమందికి మాలాంటి వాళ్ళు మేము అక్కడ చదువుకున్నందుకు ఒక మహా ఉద్యమం నడిపినందుకు ఇవాళ ఏషియాలో కూడా ఒక పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ మీరు ఐసోలేషన్ వాడబెట్టి దాన్ని నిరసనగా తెలియజేస్తా ఉన్నాం. చాలామంది చెప్పిండ్రు, విద్యులు కూడా చెప్పిండ్రు, మనకు కూడా బెడ్ స్ట్రెంత్ పడిపోయి మిగతా ప్రాంతాల్లో ఏం చేయాలి ఇప్పటిదాకా మనం అనుకోలేదు. ఒకటి ఐసీఎంఆర్ సిసిఎంబిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో పాటు అని కేసీఆర్ గారి డిమాండ్ తోటి ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, దాన్ని ఇంటి పాటి కూడా సమర్థిస్తామంది. వెంటనే హైదరాబాద్ని దేశానికి 2వ క్యాపిటల్ చేయకపోయినా సరే ఇవాళ ఒక కరోనా బీభత్సం నుంచి రక్షించడానికి అనువుగా ఉన్నటువంటి ఏదైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో సిసిఎంబి కానీ ఐఐసిటి కానీ వీటన్నింటినీ కూడా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదే సందర్భంలో కేవలము కరోనా మాత్రమే దేశంలో విజృంభించడం లేదు, సాంప్రదాయకంగా సహజంగానే ఈ దేశంలో నిరంతరం అంటువ్యాధులు ఎప్పుడు ప్రబలుతూనే ఉంటాయి. ఎప్పుడు మలేరియాకు నిరంతరం బలయ్యేటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. డెంగ్యూ ఫీవర్తో ఎంతమంది చనిపోయారో మన అందరికీ తెలుసు. అదేవిధంగా టీబీ ఈనాటి కూడా దేశంలో ఒక గణనీయమైన సంఖ్యలో అనేక మందిని బలి కొంటూనే ఉన్నది. హెచ్ఐవి సంబంధించినటువంటి రోగుల సంఖ్య మనకు తెలుసు. నేనేమంటున్నాంటే ఈ ప్రభుత్వము ఈ 10 రోజుల అడావుట్ లోపల మిగతా వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం. కరోనాతో చనిపోయినటువంటి 13 మంది అయితే ఈ వ్యవస్థలో మిగతా బ్రేక్డౌన్ ద్వారా లక్షలాది మందికి వైద్యం అందకపోతే ఇక వాళ్ళు చాలామంది చచ్చిపోతారు. ఇదొక అంశం అయితే ఒక లాక్డౌన్ చైనాలో కేవలము ఒక మహానగరానికి సంబంధించిన 1 కోటి మందికి సంబంధించిన సమస్య మాత్రమే, కానీ వాళ్ళు లాక్డౌన్ ప్రకటించింది ఎక్కడ, సువిశాలమైనటువంటి భారతదేశంలో మైదానాలు పర్వతాలు ఎడార్లు అన్నింటినీ కవర్ చేస్తూ కేంద్రపాలిత ప్రాంతాలు కవర్ చేస్తూ ఒక్కొక్క 130 కోట్ల మంది కోసం మనం లాక్డౌన్ ప్రకటించాం. పక్కనున్నటువంటి దేశమైనటువంటి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గారు నేను ఒక ఇంటర్వ్యూ చదివాను, మేము లాక్డౌన్ ప్రకటించలేక కాదు సాధ్యాసాధ్యాలు ప్రజల కష్ట నష్టాలు దృష్టిలో పెట్టుకొని చేసినామన్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది వారి దేశానికి సంబంధించింది, కానీ మన దేశానికి సంబంధించి కూడా ప్రజల కష్ట నష్టాలని దృష్టిలో పెట్టుకొని చాలా పనులు చేసినటువంటి పని అయితే ఉన్నది. సరే ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించడం అనివార్యం కాబట్టి ప్రకటించాం. ఇవాళ మరి మనము మిగతా ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో మీరు చెప్పేటువంటి 1,70,000 కోట్ల ప్యాకేజీ లోపల మీరు జన్ధన్ ఖాతాలో 500 రూపాయలు ప్రతి నెలకు వేస్తూ పోతామన్నారు. మోడీ గారు మీరు 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతాలో పడతాయని చెప్పారు. ఇవాళ నా విజ్ఞప్తి ఏమిటంటే నెలకు కనీసం 10,000 రూపాయల ప్రకారం ఒక 3 నెలలు 4 నెలలు సపోర్ట్ చేయండి పేదలు. ఇక మిగతా అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ప్యాకేజెస్, గ్యాస్ సిలిండర్లు, ఉజ్వల ప్రకటన ఉజ్వల దాని కింద, తర్వాత
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు సంబంధించినటువంటి లోన్ల పెంపు, ఇవన్నీ తర్వాత భవన నిర్మాణ కార్మికులు 30,000 కోట్ల రూపాయల ఇప్పుడే నిధి ఉందని చెప్పి, మరి 30,000 కోట్ల నిధి నుంచి భవన నిర్మాణ కార్మికులకు ఏమి ఇప్పిస్తాం మనం స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే అసంఘటిత కార్మిక రంగంలో ఈ దేశంలో కోట్లాది మంది ప్రతిరోజు అడ్డం మీద నిలబడతారు. ఇవాళ అడ్డాలు లేవు, ఇవాళ మూసుకుపోయింది. వాళ్ళ ఇంట్లో పిల్లి లేవనటువంటి పరిస్థితి వంటగదిలో, మరి ఎవరు వాళ్ళ దగ్గర తీసుకొని పోవాలి? మనం చెప్పే ప్రకారం ఇంకా వేరే ఏ రూపంలో కూడా సాధ్యం కాదు. నగదు రూపంలోనో వస్తు రూపంలోనో వాళ్ళ దగ్గర చేరితే తప్ప వాళ్లకు మళ్ళీ 4 చేతులు నోట్లో పోయేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమని ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 1,500 రూపాయలతో పాటు బియ్యం అన్నారో ఆ 1,500 రూపాయలు అందజేసే ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ప్రకటించిన వెంటనే చేరేటువంటి ప్రయత్నం చేయాలి, వీటిని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా మరొకరు కూడా విజ్ఞప్తి చేస్తాము, ఇట్లా యుద్ధాలు చేసి పక్క దేశం మన దేశం రెండు కలిసిపోయింది. దేశ స్వాతంత్రం నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా ఈ దేశ ఆర్థిక బడ్జెట్, పాకిస్తాన్ ఆర్థిక బడ్జెట్ రెండింటికే ప్రధానం. రక్షణ రంగంలో 1,000 కోట్ల రూపాయల అవినీతి, యుద్ధ భయంతో అక్కడ ఇక్కడ ఒక అసాంఘికమైనటువంటి తీరు లోపల పెద్ద ఎత్తున ఒక సంపద అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, మనం కష్టాల్లో ఉన్నాం. నేను నా విజ్ఞప్తి, ఇప్పటికే నష్టపోయినాం కనుక ఇప్పుడైనా సరే యుద్ధం కంటే కూడా ప్రజల ఆరోగ్యం మీద మనం దృష్టి పెడదామన్నటువంటి సందేశాన్ని పక్క దేశం ఇవ్వాలి, మన దేశం ఇవ్వాలి. మనకు బహుశా ఈ రెండు దేశాలకు పెద్ద బాధ్యత ఉందని చెప్పి నేను భావిస్తామన్నా. పక్క దేశం పాకిస్తాన్లో ఇప్పుడు కరోనా పద్ధతి మనకంటే కూడా ఇంకా మౌలిక వసతుల్లో వెనుకబడి ఉన్నది కనుక అక్కడ కూడా 1,000,000 మంది చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి ఇంత పెద్ద మిలిటరీ, ఇంత పెద్ద వ్యవస్థ ఇవాళ ప్రజల మధ్యకు రావాలి, మంచిగానే వార్తలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా మిలిటరీ సహాయం తీసుకుంటామని. మిలిటరీ సహాయం ఈ దేశానికి అవసరం, మిలిటరీని నిర్మాణ రంగంలో వాడండి. ఎందుకంటే గత ముప్పై ఏళ్ళుగా మనకు ఈ దేశంలో ఏ విధమైనటువంటి ఇళ్ల నిర్మాణం జరగలేదు. మనందరం సోషల్ డిస్టెన్సింగ్లో భాగంగా మనం ఏమన్నామంటే అందరు కూడా ఇళ్ళలోనే ఉండాలన్నాం. మరి ఇండ్లు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈ దేశంలో కోట్లాది మందికి ఇండ్లు లేవు, లక్షలాది మంది కాదు కోట్లాది మందికి ఇండ్లు లేవు. ఇవాళ యుద్ధ ప్రాతిపదికన ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇండ్లు కట్టిస్తే కరోనా ఒక్కటి మాత్రమే ఆగదు, ఇండ్లు కట్టిస్తే మలేరియా ఆగుతుంది, ఇండ్లు కట్టిస్తే అతిసార జబ్బులు ఆగుతాయి, ఇండ్లు కట్టిస్తే అనేకమైనటువంటి పోషకాహారం సంబంధించినటువంటి జబ్బులు కూడా పోతాయి. ఇవన్నీ కూడా దాంతో ముడిపడి ఉండే కనుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాశ్రయినటువంటి ప్రజలకు ఇల్లు కట్టేయడం అనేది అందరికీ ఆరోగ్యంలో భాగమే అని చెప్పింది. కానీ అట్లా జరగడం లేదు. అందుకోసమని ఇవాళ కరోనా మనకు ఒక రియల్ ఛాలెంజ్, అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నది, మౌలిక వసతులు కుటుంబాలకు ఉండాలని చెప్పింది, అవి లేనటువంటి వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మొత్తం దేశ బడ్జెట్లు ఇప్పటికే చాలా అద్భుతంగా చాలామంది దాతలు అయితే ఒక్కో దశలో నేను విన్నది ఎంతవరకు నిజమో మరి న్యూస్లో అయితే చూస్తున్నాము. అంత ముందుకైనా కూడా ఆయన విప్రో అజీం ప్రేమ్జీ ఉన్నాడు కదా, 52,000 కోట్ల రూపాయలు వారు విరాళం ఇచ్చినట్టుగా చూసిన పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ, చాలామంది సినిమా యాక్టర్లు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా తీస్తాము. ఇవన్నింటినీ కూడా పేద ప్రజల కోసం వినియోగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. యుద్ధం మీద డ్రాస్టిక్గా మన ఖర్చులు తగ్గించుకొని మొత్తం మన సైన్యాన్ని అంతా కూడా భారతదేశ నవ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. బహుశా దేశంలో ఏ ప్రధానమంత్రికి ఇవ్వనటువంటి గౌరవాన్ని, విలువను, ప్రేమను మీకు ప్రజలు ఒక కష్ట సమయంలో ఇచ్చింది కనుక మోడీ గారు సరైన రీతిగా స్పందించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజల్ని ఇప్పటి నుంచి నిర్మాణ రంగంలో, అంటే ఒక నవ నిర్మాణ రంగంలో భాగస్వామ్యం చేసేటువంటి పనిలో ఉండాలని. ఇప్పటికే కరోనా పక్క దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న సమయంలో ఈ దేశంలో మనము పౌర బిల్లుకు సంబంధించి రకరకాల అనేక విషయాల చుట్టూ వృధా చేయడం వల్ల ఒక విలువైన సమయం కోల్పోయాను. ఇప్పుడైనా కూడా పునరాలోచించుకొని ఈ దేశ నవ నిర్మాణం కోసం
ఇమీడియట్గా నిర్మాణ రంగంలో పేదలకు ఇండ్లు కట్టేయడం, పేదలకు భూములు వచ్చేలా చూడడం, పేదలకు పోషకాహారం అందేలా చూడడం, పేదల యొక్క ఖాతాల్లోకి పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని మళ్లించడం, ఇవన్నీ కూడా మీ అందరి మీద మీ ప్రభుత్వాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వీర్యం అయిపోయింది కనుక దాన్ని బలోపేతం చేయడం, ఇవాళ పతనమైనటువంటి అమెరికాకో నష్టపోయినటువంటి ఇంగ్లాండ్కో ఫ్రాన్స్కో ఎంత అవసరమో మనకు తెలియదు, కానీ పేదలైనటువంటి మనలాంటి బంగ్లాదేశు, పాకిస్తాన్, భూటాన్, చిన్న చిన్న దేశాలకు రువాండా ఇట్లాంటి దేశాలకు చాలా అవసరం. అందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థని బలోపేతం చేయడం, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి అపెక్స్ బాడీలు ఉన్నటువంటి ICMR, IICT ఇంకా రకరకాల పరిశోధనా రంగాల్లో ఉన్నటువంటి సంస్థల్ని బలోపేతం చేయడం, మొత్తం ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం, వైద్యుల్ని విస్తృతంగా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలో భాగస్వామ్యం చేయడం, పెద్ద ఎత్తున వాళ్లకు జీతాలు పెంచడం, ఇన్సెంటివ్స్ పెంచడం, వారి ధైర్యం ఇవ్వడానికి ఇవాళ ఏదైతే 50 లక్షల ప్యాకేజ్ ఇచ్చారో దీన్ని శాశ్వతంగా కొనసాగించడం కూడా సరైన ఫలితాలు ఇస్తుందని చెప్పేసి భావిస్తూ, ఇప్పుడు వెంటనే ఏదైతే 1,70,000 కోట్ల ప్యాకేజ్ ఉందో అది వెంటనే అమలు జరగాలని, మరో 2 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ దశల వారీగా మొదలు కావాలని, ఇప్పటికే చాలామంది చిదంబరం లాంటి వాళ్ళు ఇదివరకే ఆర్థిక మంత్రులు పనిచేసిన వాళ్ళ యొక్క అనుభవం ప్రకారం ఈ దేశం పునరుజ్జీవ చేయాలంటే కరోనా నుంచి కనీసము 5 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన కావాలన్నారు. ఆ దిశలో దేశ ప్రధాని గారు అడుగులు వేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దుబారాకు పోకుండా చాలా బాధ్యతగా మేమందరం కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారికి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తామన్నా మేము ఒక డిమాండ్ చెప్పినాం. ఇవాళ చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్టల్స్ మిగతా వాటిని ఐసోలేషన్ వార్డ్స్ మార్చడంతో పాటు మనందరికీ సెక్రటేరియట్ కూడా అవసరం వద్దని చెప్పినాం. దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉస్మానియా హాస్పిటల్ వెంటనే నిర్మాణంలోకి వచ్చేలాగా చూడండి. అవసరమైతే సెక్రటేరియట్ని ఇప్పుడు తాత్కాలికంగా వాడుకున్నా సరే దశల వారీగానైనా ఒక సూపర్ స్పెషాలిటీ పెద్ద హాస్పిటల్గా చేయగలిగితే నిమ్స్ 2వ బ్లాక్ కింద అది ఉపయోగపడగలుగుతుంది, ప్రజలకు బాగా సర్వీస్ అందజేయగలుగుతుంది. ఇప్పటికే బీబీనగర్లో AIMS ఏదైతే ఉన్నదో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2వ భాగం వచ్చిందో, దానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా నిధులు మన వైపు నుంచి కూడా ఏం చేయగలుగుతామో చూసి, మొత్తం మనందరం ఉద్యమ కాలంలో చాలాసార్లు మీరు చెప్పినారన్నమాట, రేపు రాష్ట్రం వస్తే అద్భుతంగా ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయని చెప్పినాం, వెంటిలేటర్స్ వస్తాయన్నాం, అవన్నీ కూడా ఇవాళ రియలైజ్ కావాల్సిన అవసరం ఉన్నది మాలాంటి వాళ్ళ ప్రజారోగ్య వ్యవస్థ పరిపుష్టం కావడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తోటి వైద్యులతో పనిచేయడానికి, ప్రాణాలకు తెగించైనా సరే కరోనా అడ్డుకట్ట వేయడానికి, ఇంకా వాలంటీర్గా డాక్టర్లు రావడానికి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎట్లాగూ కరోనా కట్టడిలో ఉన్నాం కనుక జరుగుతున్నటువంటి పరిణామాల మీద సోషల్ మీడియాలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా ఒక సీనియర్ వైద్యుడిగా మీతో ప్రజలతో పంచుకున్నటువంటి అనేకమైన విషయాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిందిగా, ఈ వీడియోలో చెప్పిన అంశాలని ప్రజలకు ఎక్కువ మంది తెలిసే తెలవడం కోసం షేర్ చేయవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, భారత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, కరోనాను తరిమి కొడదాం, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రతి ప్రజాహితమైన కార్యక్రమానికి సహకరిద్దాం, అదే సందర్భంలో పాలకు నిర్వీర్యంగా ఉంటే ప్రశ్నించడం నేర్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.